అండి. మీ పేరు? నా పేరు వశిష్ట. సార్ ఇది ఏ మొక్కలు అండి? ఈ మొక్కల పేర్లు? ఈ మొక్కల పేరు అడీనియం అండి, లేదా డెజర్ట్ రోజ్ అని కూడా అనొచ్చు. అంటే మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ మొక్కలు? మాది ఇక్కడే హైదరాబాద్లో పెద్దంబర్పేట దగ్గర ఓన్ ప్రొడక్షన్ అండి నర్సరీ. రెండు ఎకరాల నర్సరీ ఉంది. ఇక్కడ పెద్దంబర్పేట ఫిల్మ్ సిటీ దగ్గర. అంటే మీరే ఈ మొక్కలని తయారు చేసి, అంటే సీడ్స్ తోనా మీరు పెంచి అమ్ముతారా, లేకపోతే ఎక్కడ నుంచి అన్నా మీరు ఇన్పుట్ చేసి అమ్ముతున్నారు? మేమే సొంతంగా పెంచుకునే అమ్ముతున్నాం అండి. విత్తనం నుంచి వచ్చిన దాన్ని మేము గ్రాఫ్ట్ చేసుకుని అమ్ముతున్నాం. ఓకే. అంటే ఒక్కో ప్లాంట్ ఏ ప్రైస్లో అమ్ముతున్నాం? స్టార్టింగ్ మా దగ్గర ఇప్పుడు ఎగ్జిబిషన్లో అయితే 250 నుంచి ఉన్నాయండి. డైరెక్ట్లీ మీ దగ్గరికి వస్తే? మా దగ్గర వస్తే స్టార్టింగ్ 200లో దొరుకుతాయి. అంటే వేరే దేశం నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఏమన్నా? దీని ఒరిజిన్ వేరే దేశం అండి. మేము మా దగ్గర ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 12 నుంచి 15 ఏళ్ళ వరకు అయ్యిందండి నర్సరీ స్టార్ట్ చేసి. అంతా 12 ఏళ్ళ నుంచి మా దగ్గరే ఓన్ ప్రొడక్షన్, బయట నుంచి తెచ్చిన మొక్కే లేదు మా దగ్గర. సార్ ఇది ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారండి మొక్కలు? ప్రస్తుతం ఈ మొక్కలు అరబికం ఇంకా సొకట్రాన్ వెరైటీ అండి. ఇవి మేము 10-12 ఏళ్ళ నుంచి పెంచుతున్నాం. ఇట్లు వయసే 12 ఏళ్ళు. అవునండి. అంటే ఇంకా హైట్ ఏమన్నా పెరుగుతుందా, ఎంత ఉంటుందా? ఈ వెరైటీస్ లేదా అడీనియం అనే వెరైటీ మనకి చాలా మెల్లగా పెరుగుతుందండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే అది 20 ఏళ్ళ మొక్క. సో అలాగా అడీనియం అనేది చాలా స్లోగా బోన్సాయ్ కాదు కానీ బోన్సాయ్ లాగా మెల్లగా పెరుగుతుంది. అంటే ఆకు ఏమన్నా ఎక్కువ వస్తుందా? ఆకు ఈ మాదిరి ఫ్లవర్స్ వస్తుంది? ఇలానే ఉంటుందండి. ఇప్పుడు ఈ డోర్మెంట్ సీజన్ కాబట్టి ఆకులు పూలు వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఎలాంటి వెదర్లో పెంచాలి ఈ మొక్కల్ని? సన్లైట్ ఉండాలండి డైలీ. కంపల్సరీ మినిమం 4 గంటల నుంచి 5 గంటల వరకు సన్లైట్ అనేది ఉండాలి. సమ్మర్లో డైలీ వాటరింగ్ ఉండాలి. వింటర్లో 3 or 4 డేస్కి వన్స్ వాటరింగ్ ఉండాలి. అంటే కేరింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందేమో? లేదండి, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తే అలా వదిలేస్తే పర్లేదు. నీళ్ళు పోయకపోయినా బతికేస్తుంది బాగా. మొండి మొక్క. మీరు ఎడారిలోనన్నా బతికే మొక్క అంటారా? ఎడారి మొక్క, ఎడారి గులాబీ అని దీని పేరు. మీరు ఒక నెలలు బయటకు వెళ్తాను అంటారా, మట్టిలోంచి తీసేయండి, ఇంట్లో పక్కన పెట్టేయండి, బతుకుతుంది అంతే. ఇక్కడ స్టాల్ పెట్టబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే పెడుతున్నాం అండి. అంటే ఇక్కడే పెడతారా, ఇంకెక్కడ ఉన్నా అక్కడికి వెళ్తారా? మోస్ట్లీ ఇదే అండి. వేరే చోట నుంచి ఇన్విటేషన్స్ లైక్ షోస్ నుంచి వస్తే మేము పెడతాం. పబ్లిక్ క్రౌడ్ ఎలా ఉంది? పబ్లిక్ బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచా? ఈ 5 డేస్ బాగానే ఉందండి అంతే. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు సార్? నా పేరు సతీష్ కుమార్. ఏం కొన్నారు సార్? ఏం కొనలేదు, మేము సిటీసీ గ్రూప్ మెయింటైన్ చేస్తాం సార్. మన సంస్థ వాళ్ళు ఇక్కడ సిటీసీ గ్రూప్ అని ఉంది. సరోజిని మేడం పేరు సరోజిని మేడము, ఇంకా దీప్తి మేడము. వాళ్ళ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఆల్మోస్ట్ అది 35 ఇయర్స్ అయింది. కానీ మేము చేయబట్టి 5 ఇయర్స్ అవుతుంది మార్కెటింగ్. ఈ సిటీసీ కాంపరేటివ్ ఏంటంటే, మనం బయట వెళ్ళి వారంలో కూరగాయలు కొనుక్కొచ్చేవాళ్ళు. మనం ఇంటి పైన కూరగాయలు పెట్టాలి ఒకటి. రెండు, నేచర్ని పొల్యూట్ కాకుండా ఇంట్లోనే కంపోజ్ చేయడము. మనం కొనే ఆకుకూరలు ఇంట్లోనే తీసుకొని తినడము. టమాటాలైనా ఆకుకూరలైనా, మళ్ళీ వంకాయ, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, కొంతమంది పైనాపిల్ పెట్టారు. ఎన్నో కొన్ని ఎంతో నేచర్ని కాపాడడం అవుతామని చెప్పి ఈ సిటీసీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇలా ఆల్మోస్ట్ 25 గ్రూప్స్ ఉన్నాయి. 25 గ్రూప్స్ ఉన్నాయి వన్ అండ్ సెకండ్ వన్. 35,000 మంది యూత్ ఉంది ఇలా. యంగ్స్టర్స్, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, జాబ్స్, లాయర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎంతో మంది దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇంకా గ్రూప్స్ అయితే ఉన్నాయి. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఇంత మంది గ్రూప్స్ చూసినాక అసలు నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తలేదు. కానీ తప్పదు, కానీ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్. ఇక మేడం వాళ్ళు కొన్ని చేసిచ్చారు, ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టాలి. వన్ సెకండ్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. ఏం కొన్నారు సార్ మీరు? మేము రోజ్ పూలు కొన్నామండి. బాగున్నాయి. ఇంకా చూడడానికి టైం పాస్ బాగుంది. ఇక్కడ మేము ప్రతి ఇయర్ వస్తుంటాం. ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా ఏదో చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్తాం, పెద్దవి కాకుండా. బాగానే బతుకుతున్నాయి ఇంటి దగ్గర. అంటే తీసుకెళ్ళాక ఇక్కడ ఇక్కడ చూస్తే మంచిగా ఉంటాయి, ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాక సరిగ్గా రావట్లేదు అని కొందరు అనుకుంటారు, అలా ఏముందా? అలాంటివి కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి మన దగ్గర బతకనివి. ఇంకా అవి చూసి తీసుకోవాలి అంతే. ఎప్పుడైతే వస్తున్నాం మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే మాకైతే పర్వాలేదు, మేము తీసుకున్నాం, మాకైతే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఇది వరకు ఉన్న మొక్కలు ఉన్నాయా? కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఉండే కదా, కొన్ని చనిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అందుకే ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాం. ఇక్కడ ఎన్ని రకాలుగా మొక్కలు కనిపిస్తున్నాయి? ఇక్కడ 1000 రకాలు ఉన్నాయండి. అన్ని మనం పేర్లు చెప్పలేం కదా. బాయ్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. హాయ్. హలో. మీ పేరు సార్? నా పేరు కలీం అండి. ఎలాంటి మొక్కలు ఉన్నారు సార్? నేను హైబ్రిడ్, ఇది నిమ్మకాయ బాలాజీ రకం అని చెప్పారు, అది ఆ విధంగా తీసుకున్నాము. ప్రతిసారి వింటాం దీని గురించి, కానీ ఇది ఫస్ట్ టైం మేము తెలుసుకొని విజిట్ చేశాము. రకాలు అయితే చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నది అనుకుని. అంటే ఫస్ట్ టైం మీరు వచ్చామంటున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ఇన్ని మొక్కలు ఒకే దగ్గర ఇన్ని చూస్తున్నారు కదా. లే, ఇప్పుడు ఏమున్నదంటే అందరికీ ఒకటి అవగాహన అనేది వస్తుంది.
అంటే చైతన్యం, గ్రీనరీ కావాలి. ఇంటి పైన టెర్రస్ పైన ఏడ జాగ దొరికితే ఆడ కొన్ని గ్రీనరీ చెట్లు పెట్టుకోవాలి ఒకటి. రెండోది ఇప్పుడు ఈ నిమ్మకాయ ఇట్లాంటివి ఎట్లా అంటే ఇంటి అవసరం, ఇంట్లో అవసరం పడే చెట్లు రెండు అయిదు పోతుండలా. ఒకటి మనకు పనికి వస్తాయి, మళ్ళా గ్రీనరీ ఉంటుంది. ఒక 100,000 రూపాయలు జుమ్మరు పెట్టినాను, ఈ అందం రాదు, చెట్ల అందం వేరే ఉండదు. అయితే చెట్లు పెంచుకోవడం వల్ల ఇక్కడ ఉన్న హైదరాబాద్ పొల్యూట్ కి కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుంది. 100% హెల్ప్. అందరు మనం ఇలాగనే ఆలోచిస్తేనే కదా, ఏదో ప్రతి ఒక్కటి గవర్నమెంటే చేయాలి, వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి అని కాదు, మనం చేసుకుని స్వయం కృషి, మన దాంట్లో మార్పు రావాలి. వస్తే బరాబర్. మీరు ఇది ఇప్పుడే కొన్నారా, ఇది వరకు కూడా మొక్కలు కొన్నారా? లేదు, నేను బయట ఎల్బీ నగర్ కానీ అక్కడ కానీ అవి ఆంధ్రలో నర్సరీలు ఉంటాయి కదా, అయితే ప్రతి ఒక్క దాదాపు చెట్లు ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా ఎలాంటి రకాల చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర మీకు? ఇప్పుడు నా దగ్గర ఇంటి మామిడి ఓ 2 రకాలు, మళ్ళా కరియాబాక్ చెప్తారు చూడు ఇంటి పర్పస్ అది, ప్లస్ మల్లె చెట్లు, మళ్ళా క్రీపర్స్ ఉన్నాయి, అంత నా ఇళ్ళకి అంతా కవర్ చేసి ఉన్నది అది, అట్లాంటివి ప్లస్ కొన్ని పూల గులాబీల వెరైటీ అట్లాంటివి ఉన్నాయి అనుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.